అనారోగ్యం బారిన పడి వైద్యం చేయించుకునే స్తోమత లేని నిరుపేద మధ్యతరగతి కుటుంబాలకు వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ కొండంత అండగా నిలుస్తోంది ఆరోగ్యశ్రీ ప్రొసీజర్లను గణనీయంగా పెంచడం నెట్వర్క్ ఆసుపత్రులను విస్తరించడం ద్వారా సీఎం వైఎస్ జగన్ ఈ పథకాన్ని మరింత విస్తృతంగా పేదలకు అందుబాటులోకి తెస్తున్నారు టీడీపీ హయాంలో ఒక వెయ్యి యాభై తొమ్మిదిగా ఉన్న ప్రొసీజర్లు ప్రస్తుతం మూడు వేల రెండు వందల యాభై ఏడుకు పెరిగాయి రెండు వేల పంతొమ్మిదిలో వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే వైద్యం ఖర్చు వెయ్యి రూపాయలు దాటే చికిత్సలన్నింటినీ సీఎం జగన్ ఆరోగ్యశ్రీ పరిధిలోకి తీసుకొచ్చారు అనారోగ్యం లేదా ఏదైనా ప్రమాదం బారిన పడిన కార్పొరేట్ ఆసుపత్రుల్లో సైతం పేదలకు ఉచిత వైద్య సేవలు లభిస్తున్నాయి దీంతో ప్రస్తుతం రోజుకు సగటున ఐదు వేల ఐదు వందల అరవై మూడు అభ్యర్థనలు వస్తున్నాయి ఇలా ట్రస్టుకు వచ్చిన అభ్యర్థనలకు ఆమోదం తెలపడంతో గతేడాది ఏప్రిల్ నుంచి నవంబర్ మధ్య తొమ్మిది లక్షల పన్నెండు వేల మూడు వందల డెబ్భై మందికి రాష్ట్ర ప్రభుత్వం పన్నెండు లక్షల అరవై ఆరు వేల మూడు వందల అరవై ఐదు చికిత్సలను ఉచితంగా చేయించింది ఇందుకోసం ప్రభుత్వం రెండు వేల నాలుగు వందల ఎనభై తొమ్మిది కోట్లు వెచ్చించింది సీఎం జగన్ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి గత ఏడాది నవంబర్ నెలాఖరు వరకు ముప్పై ఏడు పాయింట్ నాలుగు సున్నా లక్షల మందికి యాభై మూడు పాయింట్ సున్నా రెండు లక్షల చికిత్సలను ఉచితంగా అందించింది ఇందుకోసం ఏకంగా పదకొండు వేల ఎనిమిది వందల యాభై తొమ్మిది కోట్ల రూపాయలను ఖర్చు చేసింది ప్రభుత్వంలో రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య అరాకొర ప్రొసీజర్లతో కేవలం ఇరవై రెండు పాయింట్ మూడు రెండు లక్షల చికిత్సలను మాత్రమే అందించారు పెరిగిన సేవలకు తగ్గట్టుగానే రాష్ట్ర ప్రభుత్వం ఈ పథకం కోసం రికార్డు స్థాయిలో నిధులు ఖర్చు చేస్తోంది రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య టీడీపీ సర్కారు ఐదు వేల నూట డెబ్బై ఏడు కోట్లు మాత్రమే ఖర్చు చేసింది సీఎం జగన్ ప్రభుత్వం మాత్రం రెండు వేల పంతొమ్మిది నుంచి గతేడాది నవంబర్ నెలాఖరు వరకు ఏకంగా పదకొండు వేల ఎనిమిది వందల యాభై తొమ్మిది కోట్ల రూపాయలు ఖర్చు చేసింది దీనికి అదనంగా చికిత్స అనంతరం రోగులకు భరోసానిస్తూ ఆరోగ్య ఆసరా నిమిత్తం ఒక వెయ్యి మూడు వందల తొమ్మిది కోట్లు వెచ్చించింది ఆరోగ్యశ్రీ అమలు విషయంలో సీఎం జగన్ మరో అడుగు ముందుకేసి వైద్య సేవల ఖర్చును ఏకంగా ఇరవై ఐదు లక్షలకు పెంచారు